చేయాలి. రోజ్మెరీ 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 ఈ రోజుల్లో పెళ్లిళ్ళు సంబంధాలు చేసుకోవాలంటే చూడాల్సింది వాళ్ళ జాతకాలకి, అది వాళ్ళ హోమ్ పేజ్లు అన్నమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. వీకెండ్ ఏం చేశారు? కొంచెం తిరిగారా? ఎక్కడికైనా ఏమైనా వెళ్ళారా? క్లైమేట్ అయితే హైదరాబాద్లో చాలా చల్లగా అయిపోయింది. ఒక గంట ఏసీ వేసుకుంటే సరిపోయే టైం వచ్చింది అనమాట. అండ్ ఈరోజు స్కూల్ మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ లంచ్ బాక్స్కి ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది. ఫస్ట్ వచ్చేసి దోశ బ్యాటర్ అన్నది గ్యారంటీగా, దోశ బ్యాటర్ అంటున్నాను, ఇడ్లీ బ్యాటర్ అన్నది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కంపల్సరీ. సాహిల్ ఈ మధ్యన ఇడ్లీలు తింటున్నాడు, అది బయట హోటల్లో తినట్లేదు, ఇంట్లో చేస్తే తింటున్నాడు అనమాట. అబ్బా ఫైనల్లీ నాకు ఒక కొత్త రెసిపీ తెలిసింది, వాడికి నచ్చింది అని నేను సూపర్ హ్యాపీ అయిపోయి నా ఫ్రిడ్జ్లోని ఒక పెద్ద ఒక కేజీ డబ్బా దోశ ఇడ్లీ ముద్ద అన్నది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఎప్పుడు ఏది అడిగితే వాడికి ఇడ్లీతో కొట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీ దోశ కొంచెం తింటున్నాడు, అందుకే అందులో అన్ని సీక్రెట్గా రకరకాల మంచి మంచి పప్పులు మంచి మంచి ఇవన్నీ కలిపేసి వేసేస్తున్నామన్నమాట. అది ఏదో అనేస్తున్నాడు, ఇది ప్లెయిన్ ఇడ్లీ కాదే అలాగా. సో పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఏదో ఒకటి చేయాలి కదా, మరి మమ్మీలు అన్నకి తప్పదు కదా. సో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ లేవగాన వచ్చేసి కిచెన్లోకి ఒక్క 5 నిమిషాలు మాత్రం నేను బాల్కనీలో కూర్చుంటాను. అది మనకి చాలా చాలా ప్రశాంతతనిస్తుంది. మీకు వీలైతే మంచిగా హాట్ వాటర్ అలాగే ఏమైనా తాగొచ్చు, కానీ నేనైతే జస్ట్ కూర్చుంటాను అనమాట. ఇడ్లీలు అయిపోయి దాంట్లో ఘీ వేసి పెట్టాను, లోపలికి కూడా ఘీ వెళ్తుంది అని చెప్పి. అండ్ మా ఇంట్లోని ఇద్దరు పిల్లలకి 2 రకాలు ఇష్టం అనమాట. ఇది వచ్చేసి నేను సాహిల్ కోసం మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఇడ్లీని చిన్న చిన్న ట్రయాంగిల్ పీసెస్గా కట్ చేసేస్తున్నాను, అదే ఒక రౌండ్ ఇడ్లీని 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. దాంట్లో 1 స్పూన్ ఘీ, మరి ఇడికి ఇడ్లీ కారం ఏదైతే మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, కొంచెం వెల్లుల్లిపై ఫ్లేవర్ వచ్చింది, వాడికి గార్లిక్ ఫ్లేవర్ అని నచ్చుతుంది అనమాట. సో వాడి కోసం వచ్చేసి ఇడ్లీ కారం కలిపాను. తర్వాత ఆ గిన్నె కడిగేసి తీసుకొచ్చి, మన కుషాల్ బాబుకి ఏంటి ఇష్టం తెలుసా? మన కుషాల్ బాబుకి కందిపొడి ఇడ్లీ ఇష్టం అనమాట. హోటల్లో మొన్న ఎప్పుడు వాడు కందిపొడి తిన్నాడు, కందిపొడితో ఇడ్లీ, వాడికి అది చాలా నచ్చింది. సో ఆ బచ్చా కోసం కందిపొడి కలుపుతున్నాను. జస్ట్ ఇడ్లీని మళ్ళీ ఆ ముక్కలుగా కట్ చేసి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి కొంచెం మిక్స్ చేసేస్తాం. ఇప్పుడు ఇది వీడేమో వచ్చేసి ఇది ఇష్టంగా తింటాడనమాట. ఇద్దరు ఒక్కటి మాత్రం పట్టుకెళ్ళరండి, వీడికి పెరుగన్నం కావాలి, వాడికి పప్పన్నం కావాలి, వీడికి ఉల్లికారం కావాలి, వాడికి కందిపొడి కావాలి. ఇలా ఇద్దరు పిల్లలకి రకరకాల వేరు అన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇది లంచ్ బాక్స్లో ఈరోజు కుషాల్ని బ్రతిమాలి ఆడికి కూడా పెరుగన్నమే ప్యాక్ చేశాను అనమాట. అండ్ తర్వాత వాళ్ళిద్దరిని పంపించేసా స్కూల్కి. తర్వాత 1 గంట రెస్ట్ తీసుకుని తర్వాత నా కోసం నేను చేసుకుంటున్నాను ఒక యమ్మీ మ్యాగీ. యా ఇడ్లీ ఉంది కదా సిరి, నువ్వు కూడా ఇడ్లీ తినొచ్చు కదా అంటే నేను రాత్రి కూడా ఇడ్లీ తిన్నాను, మరి తినలేను. సో నా కోసం ఏదైనా మంచిగా యమ్మీగా చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పి ఒక ఐ థింక్ 15 రోజులు 20 రోజుల తర్వాత ఫస్ట్ టైం మ్యాగీ తింటున్నాను అనమాట. నేను ఈ మ్యాగీలోని ఈ ఆల్పెనోసో జాల్పెనోసో ఎప్పుడు కన్ఫ్యూజనే, అది జే అని ఉంది కాబట్టి ఎల్లిపెనోస్ ఎల్లిపెనోస్ వేసుకొని చేసుకుంటా, మస్తు యమ్మీ అంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. దీంతోపాటు అప్పుడు నేను ఒక కుకుంబర్ తీసుకొచ్చాను అనమాట, అదేంటో తీపి ఉంది నాకు అది అస్సలు నచ్చలేదు, బట్ ఇది నాకు చాలా చాలా నచ్చింది. స్నానం కూడా చేస్తాను ఈరోజు, స్నానం చేసినప్పుడు చాలా రోజుల తర్వాత మంచిగా బోల్డ్ అంత స్క్రబ్ గిబ్బ అన్నీ పెట్టి చాలా చాలా బాగా టైం తీసుకొని మంచిగా చేశానన్నమాట. మంచిగా తలకి స్నానం చేశాను, ఫస్ట్ హెయిర్ ప్యాక్ వేసుకున్నాను, తర్వాత కుంకుడుకాయలు నానబెట్టుకున్నాను, కుంకుడుకాయలు అన్నీ వేసుకుని చాలా చాలా అంటే చాలా రోజుల తర్వాత ఐ టుక్ మై ఓన్ టైం అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. మంచిగా స్క్రబ్ అన్నీ పెట్టుకోవాలి, వీక్కి 2 టైమ్స్ అట్లీస్ట్ పెట్టుకుంటే, రోజు విడిచి రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది అంటారు, బట్ మన స్కిన్లో అంత హార్ష్, మనం అంత మట్టి ఏరియాల్లోకి ఎక్కడికి వెళ్ళాం కదా. సో వీక్లీ 2x ఈజ్ మస్ట్, బాగుంటుంది, మస్ట్ కాదు కానీ బాగుంటుంది అనమాట. కానీ నేను అస్సలు పెట్టుకోవట్లేదండి, ఈ 70 డేస్ నుంచి పిల్లలు ఇంట్లో ఉన్నారా, ఇంకా నా బ్రెయిన్ అంతా పిల్లలు అయిపోయింది. అస్సలు నా మీద నేను కేర్ తీసుకోవట్లేదు అనిపించింది. అట్లీస్ట్ ఇప్పుడైనా పిల్లలు వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఏమైనా నేర్చుకోవాలి, ఏమైనా చేయాలి అనిపిస్తుంది. కార్ నేర్చుకోవాలంటే ఎంత భయం వేస్తుంది తెలుసా, నా మెంటల్లీ నాకు ఏదో థింకింగ్లో ఒక సమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ వీడియోస్ ఏమైనా చూసామనుకోండి, యాల్గోరిథం అలాగే కదా, అన్నీ అలాంటివే పంపించి నాకు ఎక్కువ భయపెట్టింది అనమాట. సంతోష్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, నీకు బండి ఎంత బాగా వచ్చు కదా, కార్ కూడా వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదని
మా ఆయన అయితే మస్తు ట్రై చేస్తున్నాను అనమాట నాకు నేర్పించడానికి. అండ్ కుషాల్ సాహిల్ కూడా, ఏంటి మా అమ్మ నువ్వు ఇలా చెప్తున్నావు అంటున్నారు. మా సాహిల్ది కొంచెం మిక్స్ ఆఫ్ లాంగ్వేజెస్ కదా, అందుకే అని అంటున్నాడు అనమాట. అక్కడ నేర్చుకోనిపిస్తుంది, ఎంత భయం వేస్తుంది తెలుసా, లిటరలీ నేను ఏ చీజ్ కోసం ఎంత భయపడ్నో. అందుకే నేను మీకు యంగ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ 35 లోపు, ఏమి నేర్చుకోవాలనుకుంటారో ఇలాంటివి, కారు లైక్ ఏదైనా లైక్ ప్రజలతో చేయాల్సినవి, రోడ్డు మీద చేయాల్సినవి, అవి యంగ్ ఏజ్లోనే చేసేయండి. ఎక్కువ మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ రకరకాల భయాలు అన్నవి ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట మనకు తెలియకుండా. అండ్ మనకి ఇప్పుడు నేర్చుకోకపోయినా ఇన్ని సంవత్సరాలు నడిపిస్తాం కదా ఇంకా నడిపేద్దాంలే అన్న ఫీలింగ్ ఒకటి బాగా డెవలప్ అయిపోతుంది. కారు నేర్చుకుని కొంతమందిని చూసా వాళ్ళు కూడా ఇలా 38 39 ఈ ఏజ్లో కూడా నేర్చుకో, 40స్లో కూడా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏమో నాకు ఎక్కువ భయం వేస్తుంది. మీరు ఎవరైనా ఇలా నా అంతున్న వాళ్ళు కారు నేర్చుకున్నారా, మీకు భయం వేసిందా భయం వేయలేదా ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొంచెం ఎందుకు భయం వేస్తుంది బట్ నేర్చుకోవాలని అయితే నాకు చాలా చాలా అనిపిస్తుంది అన్నమాట. ఇట్స్ మై డ్రీమ్ అండి, ఒక బ్లాక్ కార్లో హైవే మీద ఒక ప్లెయిన్ సారీ వేసుకుని ఒక మంచి మ్యూజిక్ వింటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉండాలని ఈ కళ నేను 8th స్టాండర్డ్లోనూ 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు కన్నాను అనమాట. ఆ కళ నేను ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాను అని నాకు ఎప్పుడు మనసు కుట్ కుట్ అంటూ ఉంటుంది అనమాట. లైక్ అప్పట్లో అసలు ఫోన్స్ కూడా లేవు, అలాంటి టైంలో నా ఇమాజినేషన్లో నేను 7 చదువుతున్నప్పుడు ల్యాండ్ లేని ఇలా సెల్ ఫోన్లో అన్నీ వచ్చేస్తాయని నాకు అప్పుడు తెలియదు కదా. సో ఇమాజినేషన్లో ఒక ప్లెయిన్ సారీ, ఒక మంచి హైవే, ఒక బ్లాక్ కారు నేను డ్రైవ్ చేస్తూ ఫుల్ మ్యూజిక్ వింటూ దారిలో ఆగి ముందుకు ఇంజన్ మీద నించుని స్టైల్గా ఫోటోలు తీసుకోవాలి అనేసి అప్పుడు నా ఇమాజినేషన్ అనమాట. ఎప్పటికి ఫుల్ఫిల్ అవుతుందో ఏంటో. అండ్ ఈరోజు నేను మీకు ఒక కర్రీ చూపించబోతున్నాను, పొట్టల్స్ కర్రీ. లంచ్ టైం వస్తుందన్నమాట, మధ్యలో కొంచెం వీడియో అన్నీ షూట్ చేశాను. దాని తర్వాత పొటల్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ సేమ్ ఆయిల్లోనే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం పేస్ట్ అన్నది గ్రైండ్ చేశారన్నమాట. ఇందులోని ఎల్లుల్లిపాయలు, ఆవాలు, దాని తర్వాత టమాటా, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కొంచెం జింజర్ పీస్ కూడా వీటన్నిటినీ గ్రైండ్ చేస్తా. తర్వాత వీటన్నిటినీ ఆనియన్లో వేసి ఆనియన్లో కొంచెం ఆనియన్ వేగిన తర్వాత ఈ మసాలా యాడ్ చేస్తే, ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత లైక్ ఆ ఆయిల్ కొద్ది కొద్దిగా రిలీజ్ అయ్యే వరకు, పచ్చి వాసన పోయే వరకు చేయండి. ఇలా మస్టర్డ్ బేస్ మసాలాలు ఏమైనా చేసినప్పుడు నువ్వు ఆవాల నూనెలో వండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాల నూనెతో చాలామందికి వండడం రాదంటారు, నేను చెప్తాను ఎలా చేయాలి అన్నది. ఏం లేదు, జస్ట్ మనం ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకుని ఆ నూనెలో నుంచి పొగ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. పొగ వచ్చిన తర్వాత ఆ నూనెలో ఉండే పచ్చి వాసన ఏదైతే మనకి నచ్చదు అనుకుంటామో ఆ వాసన పోతుంది. తర్వాత నెక్స్ట్ మనం మామూలుగా తాలింపులు అన్నీ వేసుకుంటాం. తర్వాత నేను ఇందులో చిన్నగా ముక్కలు కోసిన టమాటో కర్రీ వేసాను, టమాటో ముక్కలు వేసాను. దాని తర్వాత కుక్ అవుతుంది అలా కుక్ అవుతూనే ఉందన్నమాట. ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఇప్పుడు కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి కదా, గ్యాస్ ఇంతకు ముందు అంత స్పీడ్గా జుమ్ జుమ్ అని వచ్చేయట్లేదు, చాలా టైం పడుతుంది అన్నమాట వంటకి. అని నాకే అనిపిస్తుందో మీకు కూడా అనిపిస్తుంది అని చెప్పి, ఆల్రెడీ మనం పొటల్స్ అనేవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా పొటల్స్ లాగా మీరు వంకాయ చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు, దాని తర్వాత ఓన్లీ పొటాటో చేసుకోవచ్చు, ఎగ్స్ చేసుకోవచ్చు. ఈ బేస్తోనే మనం ఎన్ని కాలంటే అవి చేసుకోవచ్చు అన్నమాట. నేను అమెజాన్లోని కొత్త మసాలాలు ఒకటి పర్చేజ్ చేశానండి. ఓ మై గాడ్, ఎంత బాగున్నాయి తెలుసా. నేను కొన్ని యూజ్ చేస్తున్నాను, నాట్ కొలాబరేషన్, జస్ట్ నేను సేమ్ ఎవరెస్ట్ మసాలాలు, ఎండిహెచ్ మసాలాలు తిని బోర్ అయిపోతున్నాను. నేను అమెజాన్లో కొన్ని మసాలాలు తీసుకున్నాను అనమాట, రకరకాల చికెన్ మసాలా, మరి మటన్ మసాలా, ఫిష్ మసాలా, తర్వాత బిర్యానీ మసాలా, ఇలా అన్ని 40 రూపాయలు 50 రూపాయలే ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ప్యాకెట్లే 40 50 ఉన్నాయి కదా అని చెప్పి ఒక 7-8 రకాల కార్ట్లో పెట్టి కొన్నాను. ఎంత టేస్టీ ఉన్నాయంటే నెక్స్ట్ లెవెల్ టేస్టీ అన్నమాట. ఇదే ఆ మసాలా, ఇల్లంతా గుమగుమ వాసన వచ్చేస్తుంది దాబుకి. అబ్బా నేను ఎంత హ్యాపీ అయిపోయింది తెలుసా. మొన్న దాంతో చికెన్ ఫ్రై చేశాను, సాహిల్కి 1% ఏమైనా చేంజ్ చేసినా వాడికి అస్సలు గుర్తుపెట్టేస్తాడనమాట, ఇది నువ్వు చేసినట్లేదు, బాగలేదు అని చెప్పి. బట్ వాడికి కూడా నచ్చేస్తుందంటే దిస్ బ్రాండ్ ఈజ్ ఉమ్మా సూపర్ అమేజింగ్ అన్నమాట.
నాకు చాలా చాలా నచ్చింది. మన బిర్యానీ చేసిన దాంతోనే చాలా బాగా వచ్చింది. ఈ కర్రీలో కూడా నేను ఆ మసాలా యాడ్ చేశాను. వేసిన వెంటనే ఇలాంతా సూపర్ స్మెల్ వచ్చిందన్నమాట. ఇంకా నేను నెక్స్ట్ ఏదైనా వ్లాగ్లోని గ్యారంటీగా షేర్ చేస్తాను. సో ఈ మన పొటల్స్ ఆలూ కర్రీ అయిపోయింది. ఈలోపు పక్కన టమాటా పప్పు కూడా చేశాను. లైక్ నిన్నటిది పప్పు ఉండిపోతే దానికి రిపేర్ చేసి టమాటో పప్పు చేశాను అనమాట. అది ఆ కర్రీ, అన్నం, టమాటో పప్పు అండ్ మ్యాంగోస్. మ్యాంగోస్ అయిపోబోతున్నాయి కాబట్టి ఎంత తినగలమో అంత తినేయాలన్నమాట. అంతే కదా, మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇది మా ఆయన వర్క్ స్పేస్ అనమాట. ఇక్కడ నేను కూర్చొని వీడియోస్ తీయడం అన్నది చాలా తక్కువ, ఎందుకంటే అన్ని రూముల్లో అందరూ ఉన్నారు. సో బిజీ ఉందన్నమాట. హాల్ ఒకటే కొంచెం ఖాళీ ఉంది, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఈ డ్రెస్కి దుపట్ట అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు, ఐ నో, బట్ దీని మీదకి వైట్ దుపట్ట ఉంది, వైట్ అస్సలు బాగాలేదన్నమాట కెమెరాలో, బట్ ఈ గ్రే లిటిల్ లుక్స్ ఓకే విష్ కదా. సో అదన్నమాట. ఇంకా నేను మధ్యలో 4-5 రోజులు గ్యాప్ తీసుకున్నాను, మీరందరూ నన్ను మిస్ చేశారా, నేనైతే మిమ్మల్ని బీభత్సంగా మిస్ చేశాను. అండ్ అదేనమాట, రెగ్యులర్గా పోస్ట్ చేస్తానని చెప్పలేను, ఎన్నిసార్లు సేమే చెప్పి నువ్వు ప్రామిసులు బ్రేక్ చేస్తూనే ఉంటావు సిరి అంటారు, నాకు తెలుసు. ఐ నో మమ్మీది లైఫ్ వాళ్ళ ఒక్కళ్ళ డెసిషన్ మీద ఎప్పుడు డిపెండ్ అయ్యి ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ యాంగిల్స్ అండ్ సో మెనీ ఆస్పెక్ట్స్ అన్నమాట. వాళ్ళ స్కూల్ మీద, ఆఫీస్ మీద, ఇంటి మీద, పని మనిషి మీద, ఇలా అన్ని చీజుల మీద మన పని, మన వర్క్, మన డెడికేషన్ అన్నీ డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇట్స్ సో గ్రేట్ సమ్ పీపుల్ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. నాకు ఒక్కొక్కసారి చూస్తే వాళ్ళని చూస్తే ముచ్చట వస్తుంది అనమాట. అబ్బా, వీళ్ళకి కూడా మనలాగా ఉండే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, స్టిల్ దే ఆర్ ఏబుల్ టు గో టు ఆఫీస్ అండ్ వర్క్. సో బ్యూటిఫుల్ అనమాట. బట్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను నా ఆక్వాలజికా కొత్త ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకోవడానికి. ఈ రోజుల్లో నాకు ఆక్వాలజికా అన్నది చాలా చాలా నచ్చుతున్న ఒక బ్రాండ్ అన్నమాట. ప్రోడక్ట్ క్వాలిటీ అన్నది చాలా బాగుంటుంది. ఫస్ట్ అందులోని ఇది వచ్చేసి ఆక్వాలజికా డ్యూయీ సన్స్క్రీన్ లోషన్ అనమాట. ఇందులోని SPF 50+, PA++++, 4+లు ఉంటుంది. యూనిక్ వాటర్ లాక్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సో మంచి సన్స్క్రీన్ లోషన్ ఇది. ఎక్కువ వైట్ క్యాస్ట్ ఏమీ ఇవ్వదు కాబట్టి మనకి బాగుంటుంది అనమాట. మనం రెగ్యులర్గా అప్లై చేయాలి అనుకుంటాము, వైట్ క్యాస్ట్ వస్తే మనం అస్సలు అప్లై చేయడానికి ఇష్టపడము. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. గ్రీన్ ఉంది, ఎల్లోది ఉంది, ఆరెంజ్ది గుర్తులేదు కానీ రెడ్ది ఉంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెసిఫిక్ యూస్ కోసం అనమాట. ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ దీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ ఆక్వాలజికా. హైడ్రా సిల్కీ బాడీ లోషన్స్, ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్. బేసికల్లీ ఇది కూడా నేను బాడీ లోషన్ లాగా యూస్ చేసేస్తాను. అండ్ ఈ బాడీ లోషన్ మీరు కావాలి అనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఇఫ్ యూ హ్యావ్ ఎ సివియర్ డ్రై స్కిన్ అనమాట. ఇది కొంచెం అబ్జార్బ్ అవ్వడానికి టైం పడుతుంది, వాట్ ఐ ఫెల్ట్. అప్లై చేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు ఆమాలన్నమాట. బట్ ఇదైతే చాలా లిక్విడీగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మనం అప్లై చేసేసుకోగలుగుతాం. అండ్ ఓ మంచి మాన్సూన్ సీజన్లో బాడీ లోషన్ కోసం వెతుకుతున్నట్టయితే ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆ రెడ్ దాని రేంజ్లోనే డ్యూయీది. ఇందులోని చెర్రీ టమాటో అండ్ గ్లైకాలిక్ యాసిడ్ రిమూవ్స్ ట్యాన్ అండ్ హైడ్రేషన్. మన ఈ సమ్మర్ సీజన్లో వచ్చిన ట్యాన్ మొత్తాన్ని ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుందని ఒక ఫేస్ వాష్ తీసుకున్నాను. ఇవేం స్పాన్సర్ వీడియో కాదు, కంప్లీట్లీ అన్నీ నేను నా డబ్బులతో కొనుక్కున్నాను అండ్ ఫర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ వచ్చి కూడా అది ఎలా ఉంది అన్నది రాబోయే వ్లాగ్స్లో చెప్తాను. అండ్ ఇది కూడా అదే రేంజ్లోనే, ఐ థింక్ ఆ రేంజ్లో నేను 3 ప్రోడక్ట్స్ తీసుకున్నాను, ఒక సీరము, ఒక సన్స్క్రీను అండ్ ఒక ఫేస్ వాష్. ఇవి మన బేసిక్గా సరిపోద్ది. ఇది కూడా మనం రాత్రి అప్లై చేసుకోవాల్సిన సీరం అనమాట. అండ్ ఇది కూడా స్టార్ట్ చేశాను బట్ చాలా రిజల్ట్ అయితే ప్రస్తుతానికి ఏం కనిపించలేదు. ఐ లెట్ యు నో. ఇక్కడ కొన్ని మార్క్స్ అన్నీ ఉన్నో, కొన్ని అవన్నీ కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. బట్ ఫుల్ డీటెయిల్స్ నేను మరొక 10-15 రోజులు వాడాక నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మొన్న ఇన్స్టాగ్రామ్లో బుద్ధి తక్కువై ఒక రోజ్మేరీ ఫర్ హెయిర్ గ్రోత్ అని చూశాను. ఆడు నాకు వీడియోలతో కొట్టేస్తున్నాడు అనమాట, రోజ్మేరీ ఫర్ హెయిర్ గ్రోత్, రోజ్మేరీ వాటర్ ఫర్ హెయిర్ గ్రోత్, రోజ్మేరీని ఎలా బాయిల్ చేయాలి, రోజ్మేరీని ఏ కెరియర్ ఆయిల్తో మిక్స్ చేయాలి, రోజ్మేరీ 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 అంత. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు సంబంధాలు చేసుకోవాలంటే చూడాల్సింది వాళ్ళ జాతకాలు కాదు, వాళ్ళ హోమ్ పేజ్లు అనమాట. లిటరల్లీ మన బుద్ధులు ఏంటి, మనం ఏం చూస్తున్నాం, మనం ఏ మెంటల్ స్టాండ్లో ఉన్నాం, మనకి బుర్రలో ఏ తిరుగుతుంది, మొత్తం మన హోమ్ పేజ్ చూస్తే మనందరికీ తెలిసిపోతుంది. సో ఆ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ బేసికల్లీ మొత్తం నాకు రోజ్మేరీతో కొట్టేసి నా చేత బలవంతంగా ఇది కొనిపించింది. దీస్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మనకి ఎంత వాళ్ళు ప్రోడక్ట్ చూపించేస్తారంటే తెలియకుండా వి
మనం కొనేస్తాం అనమాట తెలియకుండా. అండ్ అది కూడా ఈ 500-600 రూపాయల లోపు అంటే అంత చెప్తున్నాడు కదా, లెట్స్ ట్రై అనిపిస్తుంది. అదే ఇప్పుడు కొత్త కాస్ట్లీ చూపిస్తే అంత ఎక్సైట్ అయిపోమేమో, కానీ 500, 600, 300, 400 ఈ ప్రైస్ రేంజ్లో ఉన్నవి చలో లెట్స్ గెట్ ట్రై, లెట్స్ ఒకసారి ట్రై చేద్దాం అని మనసులో నుంచి కుతూహలం తన్నుకొని వచ్చి. సో అందుకోసం నేను ఈ సోల్ ఫ్లవర్ది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఒకటి పర్చేజ్ చేశాను. ఇది వచ్చేసి 15 ml బాటిల్. ఇది మన హెయిర్ ప్యాక్స్లో హెయిర్ ఆయిల్లో మిక్స్ చేస్తే హెయిర్ గ్రోత్ చాలా ఇంప్రూవ్ చేస్తుందంట. ఐ డోంట్ నో రియాలిటీ బట్ అదనమాట. వీటన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలి అనుకుంటే తప్పకుండా చేయండి. ఇది ఈరోజుది వ్లాగ్, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు టాటా, బై బై.